హాయ్ అండి, ఈ కట్టెల పొయ్యి గురించి అయితే అందరు అడుగుతున్నారండి. అందుకే నేనైతే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. చూడండి, మాకైతే నేను పొయ్యి లోపల అయితే ఒక పీచులాగా పెట్టాను కదండి, అదైతే తాటి పీచ్ అండి. అది మా పల్లెటూరులో దొరికిద్దండి. దాంతోనే ఎక్కువ ఇక్కడ కట్టెల పొయ్యి అయితే అలానే వెలిగిస్తామండి. చూడండి, అది చక్కగా మండుతుంది. చూడండి, లైటర్ వెలిగించిన వెంటనే చూడండి, చక్కగా మండుతుంది. దానివల్ల అయితే పుల్లలకైతే అంటుకుంటుందండి. నేనైతే స్టార్టింగ్ ఈరోజు అయితే పొయ్యి అయితే నేను, అంటే మనం ఎలాగే గృహప్రవేశం చేస్తాం కదండి, ఆ టైప్లోనే నేనైతే ఫస్ట్ పొయ్యి మంట చేసేటప్పుడు అయితే నేనైతే పాలతో అయితే పొంగించుకుంటున్నానండి. చూడండి, ఈ ఊళ్ళో నుంచి మీకు మంట ఎలా వెళ్తుంది అని అడిగారండి. చూడండి, ఇలా అయితే మంట అయితే ఇలా వస్తుందండి. మనం పుల్లలు అనేవి అడ్జస్ట్మెంట్ చూడండి, నేనైతే ఎలా చేశాను అడ్జస్ట్మెంటు, పుల్లలు అయితే మనం అలా అడ్జస్ట్మెంట్ చేస్తే చక్కగా అయితే మనకైతే ఆ ఊళ్ళో అయితే వెళ్తుందండి. అక్కడైతే మనకు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే శుభ్రం చేసేవైతే మా అడవిలో అయితే ఎక్కువ దొరుకుతాయండి. పల్లెటూరులోని చాలా కష్టంతో కూడిన పని అండి, భూమిలో తవ్వి ఇంకా దొరికే వాళ్ళకే దొరుకుతాయండి ఇవి. చాలా కష్టంతో కూడిన పని, అలాగే మట్టి చాలా ఎక్కువ ఉంటుంది, చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి. మా అమ్మగారికి అయితే 4 దొరికితే ఇచ్చారండి. పక్కన పొయ్యి ఉంది కదా అని చెప్పేసి కడిగేసి ఈ పక్కన అయితే నేను పెడుతున్నాను. చూడండి, వీటిని అయితే మా పల్లెటూరులో అయితే కిరస దుంపలు అని చెప్పేసి అంటారండి. మాకైతే ఈ కిరస దుంపలు 4 అయితే దొరికినాయండి. ఇవైతే నేనైతే పక్కన యాడ్ చేసుకున్నానండి. చూడండి, కట్టెల పొయ్యిలో అయితే పుల్లలు అయితే 2 పొయ్యిలకి వెళ్ళేలాగా నేనైతే అడ్జస్ట్మెంట్ చేశాను. ఇక్కడైతే చూస్తే పాలు అయితే మరిగిపోయాయి చాలా వరకు. అలానే చూడండి, మీకు మంట ఎలా వెళ్తుందో చూడండి, చాలామందికి డౌట్ వస్తుంది. మంట అయితే చక్కగా వెళ్తుంది. అలానే ఇక్కడైతే మనమైతే ఫస్ట్ పొయ్యిలో అయితే పుల్లలు అయితే మంచిగా అడ్జస్ట్ చేయడం బట్టి అయితే మనకైతే ఇటు సైడ్ అయితే మంట రావడం అలా జరుగుద్దండి. మీకైతే చూపించాలని చెప్పేసి నేను పక్కన పెట్టాను. ఇదైతే పొయ్యి మనకైతే పాలు రెడీ అయిపోయినాయి. నేను ఆ పక్కన ఎందుకు పెడతామని చెప్పేసి నార్మల్గా ఎక్కడైతే పెట్టి మీకైతే ఈ కిరస దుంపలు కూడా మీకైతే ఎలా ఉడికించాలి, ఎలా ఏంటి అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడైతే నేను ఇలా ఒక 20 మినిట్స్ దాకా అయితే ఇదైతే మగ్గాలండి. చూడండి, ఇటు సైడ్ అయితే మనకైతే హోల్ ఉంది కదండి, అక్కడైతే మంట వెళ్ళట్లేదు. మనకైతే ఫస్ట్ పొయ్యి ఎక్కడ ఉందో అక్కడైతే చక్కగా మంట వెళ్తుంది. చూడండి, నేనైతే సెకండ్ దాంట్లో అయితే వెళ్ళేలాగా అయితే పెట్టలేదు పుల్లల్ని, ఓన్లీ ఫస్ట్ దాంట్లో వెళ్ళేలాగా అయితే నేనైతే పుల్లల్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. మనకైతే దుంపలు అయితే చక్కగా ఒక మాదిరిగా ఫ్లేవర్లోకి అయితే వచ్చాయండి. నాకైతే ఉడికాయి అనిపించింది, నేనైతే తీసేస్తున్నాను. చూడండి, మనకైతే ఎలా అయితే దుంప అయితే ఉడకడం అయితే జరిగింది. నేను అయితే ఇలా ప్లేట్లో తీసుకుంటున్నాను. ఒకసారి మీకు ఈ దొరికితే ఒకసారి ట్రై చేయండి, చాలా స్వీట్గా ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనకైతే దుంప అయితే చిలకడ దుంపలు కానీ చామ దుంపలు కానీ ఎలా ఉడుకుతాయో అదే మాదిరిగా ఈ దుంప కూడా ఉంటుందండి. ఇవైతే ఎక్కువ పందులు అలాంటివి అడవి పందులు ఉంటాయి కదండి, అవి ఎక్కువగా తింటాయండి వీటిని. చక్కగా అయితే ఉడికిందండి, టేస్ట్ చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.